Hi friends, I am Bhaskar. Meeru chustunnaru Bhaskar Tech and YouTube channel. Friends, ee roju topic vachesi manam use chestunna mobile yokka screen anedi lock chesina tarvata manaku WhatsApp lo gaani, Instagram lo gaani, Twitter lo gaani, Facebook lo gaani, SMS gaani, notification gaani vachinatlayite SMS vachind anukundam manaku screen anedi off aina tarvata manaku WhatsApp icon tho image anedi kanipistundi. Friends, alage manaku Facebook lo SMS vaste Facebook icon, alage Instagram lo SMS vaste Instagram icon anedi kanipichestundi. Aa option ni manam mana mobile lo ela set cheskovalane dani gurinchi manam complete ga details anedi ee video lo aithe telusukundam. Friends, meeru modatisari naa channel chustunnatlayite naa channel ni subscribe chesi bell icon meeda tap chesi allo aithe activate chesukondi. Allo activate chesukunnatlayite nenu upload chestunna interesting videos ani notification roopamlo mee mobile ki aithe vachestayi. Meeru akkadi nunchi direct ga video ni play chesi chudochu. Ippudu manam details anedi telusukundam. Friends, app open interface anedi ee vidhanga untundi. Ee app link vachesi ee video kinda description lo aithe isthanu. Meeru akkada link anedi click chesesukoni app anedi install chesukovali. App open interface anedi ee vidhanga untundi. Ee app ku sambandhinchina permissions anedi compulsory ivvalsindi untundi. Friends, ichina tarvate manaku aa popup screen anedi kanipistundi. తర్వాత ఇక్కడ వచ్చేసి మన మొబైల్లో యూస్ చేస్తున్న ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. చూడండి, ఇలాగే మీరు డౌన్కి స్క్రోల్ చేస్తూ వెళ్ళారంటే మీ మొబైల్లో చూపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ డౌన్లో ఒక 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. లాస్ట్ ఆప్షన్ అనేది తీసేసుకోవాలి సెట్టింగ్స్. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎనేబుల్ ఎల్ఈడి అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఆప్షన్ని మనం ఎనేబుల్ చేసుకున్న తర్వాతే మనకు ఈ ఆప్షన్స్ అనేది యూజ్ అవుతాయి. తర్వాత ఎల్ఈడి యానిమేషన్ టైమ్స్ అని చెప్పి ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు ఎల్ఈడి అది లైటింగ్ అనేది 2 టైమ్స్ రావాలా 3 టైమ్స్ రావాలా అనేది మనం ఇక్కడ ఉన్నాయి. ఒకసారి ఈ రెండు ఒకసారి చెక్ చేసేసుకోండి. తర్వాత వచ్చేసి యాప్ ఐకాన్ యాజ్ ఎల్ఈడి అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి యాప్ ఐకాన్ విల్ బి డిస్ప్లేడ్ అని చెప్పి చూపిస్తుంది కదా. మనము ఈ ఆప్షన్ని ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకు ఏ యాప్కి మెసేజ్ అనేది వస్తుందో ఆ యాప్ ఐకాన్ అనేది డిస్ప్లే మీద చూపించేస్తుంది. తర్వాత ఈ యాప్ని మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ యాప్కి ప్రీమియం అనేది చేసుకోవాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్. ప్రీమియం చేసుకున్న తర్వాతే మనకు ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది. మనము ప్రీమియం కాకుండా డౌన్లోడ్ చేసి ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రీ యాడ్ అని చెప్పి. ఆ యాడ్ని మనం ఒకసారి చూసామంటే ఒక 1 డే మొత్తం మనం ఫ్రీగా అనేది ఇక్కడ వచ్చేసి యూజర్ అని చెప్పి ఒక ఐకాన్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ లాస్ట్లో మనకు ఈ విధంగా యాప్స్ అనేది కనిపిస్తాయి. ఇందులో మనము వాట్సాప్ అనేది ఎనేబుల్ చేసుకుందాం. ఇక్కడ నేను వాట్సాప్ అనేది ఎనేబుల్ చేసుకున్నాను. ఇప్పుడు నేను వాట్సాప్కి వెళ్ళేసి సెకండ్ వాట్సాప్ నుంచి నా రియల్ వాట్సాప్కి ఎస్ఎంఎస్ చేసి చూపిస్తాను. ఒకసారి పాపప్ స్క్రీన్ అనేది ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ జీబీ వాట్సాప్ అనేది ఓపెన్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఏదో ఒక ఎస్ఎంఎస్ అనేది టైప్ చేద్దాం. ఇక్కడ ఎస్ఎంఎస్ టైప్ చేసి సెండ్ చేసి నా మొబైల్ అనేది చూపించేస్తుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు వాట్సాప్ ఐకాన్ అనేది ఈ విధంగా మనం ఈ విధంగా పాపప్ స్క్రీన్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి అల్లో అయితే యాక్టివేట్ చేసుకోండి. అల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.